out of this film and wishing the entire team all the very best. Thank you. Thank you. Continuity meer cover cheyadaniki extempore lo appudu nunchi. So with that apart, ఇప్పుడు నాకు స్టేజ్లో చిచ్చోరే సినిమా కనిపించిందండి. అంటే పదేళ్ళ నుంచి, అంటే మళ్ళీ పదేళ్ళ నుంచి కాదండి, 10 సంవత్సరాల వయసు నుంచి ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్లుగా డైరెక్టర్గా కలిసి సినిమా చేశారు. సో ఫస్ట్గా ప్రొడ్యూసర్లకి థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ సెట్లో ప్రొడ్యూసర్లుగా రాలేదు, సరదాగా షూటింగ్ చూడడానికి వచ్చేటట్టు వచ్చేవారు. నేను అప్పుడప్పుడు కాదు కాదండి, నేనే అందరి దగ్గరికి మా ప్రొడ్యూసర్లు నేను పరిచయం చేసేవాడిని. జనాలు ఏంటి గెస్ట్లు ఎవరు వచ్చారేమో అనుకుంటారేమో అని. సో అంత నమ్మకం నాగేశ్వరరెడ్డి గారి మీద పెట్టారు. అండ్ మామూలుగా యాక్టర్స్ కానీ సినిమా టెక్నీషియన్స్ కానీ కెమెరా ముందుకి ఇలా ఈవెంట్స్లో వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళ కష్టాలు బాధలు చెప్పుకుంటారు అంటే, మేము సినిమా తీసేది మీకోసమే, అది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళేది మీ మా పాత్రికేయ మిత్రులు ఫ్రెండ్సే. సో మీ దగ్గర మేము షేర్ చేసుకుంటాం. కానీ ఈ సినిమాలో నాకు ఏ కష్టాలు ఏం లేవండి, నిజంగానే చాలా హ్యాపీగా సంతోషంగా ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆనెస్ట్గా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత నా పని నేను 100% కరెక్ట్గా చేశాను, ఎంజాయ్ చేస్తూ చేశాను అంటే ఈ సినిమాయే. దానికి పూర్తి క్రెడిట్ అండ్ థ్యాంక్స్ నాగేశ్వరరెడ్డి గారికి. నిజంగా ఆయన నాకు ఈ టైంలో దొరకడం ఒక దర్శకుడిగా నిజంగా నా అదృష్టం. అంటే ఆయనకున్న క్లారిటీ సెట్లో, ఆయన తీసే విధానం, ప్రజెంట్ చేసే విధానం, అంటే నాకు ఈ సినిమా, నన్ను చాలామంది అడిగారు ఇది ఏమైనా కొత్త సినిమానా కొత్త కాన్సెప్టా అని, ఏం కాదండి, పక్కా ఇమోషనల్ కమర్షియల్ ఎంటర్టైనర్. సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ దాకా నవ్వుతూనే ఉంటారు. ప్రతి సినిమా ప్రతి సినిమా పర్పస్ కొత్తదనాన్ని ఇవ్వడమే కాదు, థియేటర్కి వచ్చి ఎంటర్టైన్ చేయడం కూడా. అంటే చాలా రోజుల తర్వాత నేను వీడిని నీడిని నేను రోడ్లో వెళ్తుంటే కూడా చాలామంది కార్ దిగి వచ్చి, అబ్బాయి అబ్బాయి ఆ సినిమా చూసాను భలే ఉండింది, పెద్దవాళ్ళు ఏమో నీ సినిమా చూసానమ్మా చాలా బాగుందమ్మా చాలా ఎంజాయ్ చేసానమ్మా, బట్ ఇంకా నాకు వెంకటాద్రి కూడా చాలా ఇష్టం అమ్మా అన్నారు. అంటే ఇప్పుడు దాకా అది గుర్తుందంటే అది థియేటర్లో భల్లు మనందరూ నవ్వుకున్నదే. సో అది సినిమాలో బిగినింగ్ టు ఎండ్ భయంకరంగా నవ్వుకుంటారు. ఇన్ షార్ట్ చెప్పాలంటే ఈ సినిమా ఒక సెలబ్రేషన్ అండి, సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి బిగినింగ్తో ఎండ్ నవ్వుకుంటూనే ఉండొచ్చు, అలాంటి ఒక సినిమా. అండ్ నిజంగా ఈ సినిమాకి ఆర్ ఈ సినిమాకి పిల్లర్ లేదా అన్ని ఎవ్రీథింగ్ నాగేశ్వరరెడ్డి గారే. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇంకా ఎక్కువ నేను ప్రిటిస్ ఫంక్షన్లో చెప్తాను, నిజంగా ఆయన నాకు దొరకడం నా అదృష్టం. ఒక పర్సన్ కన్నా సరే, ఒక డైరెక్టర్ కన్నా సరే బోల్డన్ని విషయాలు నేర్చుకున్నా. అండ్ నా మీద నాకే సిగ్గేసింది, ఇలాంటి చిన్న చిన్న విషయాలు నాకు ఎందుకు ఇప్పటిదాకా తెలియలేదు అనేది. అండ్ భయంకరంగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. రాజ్సిమ్మ గురించి చెప్పాలి, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ రైటర్. రుద్రమదేవి అనే సినిమాకి భయంకరమైన పేరు వచ్చింది, దాని తర్వాత నాతో ఒక్క అమ్మాయి తప్ప అని చెప్పి సినిమా డైరెక్ట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ సినిమా అనుకున్నంత వెళ్ళలేదు. అండ్ తనకి చాలా గ్యాప్ వచ్చేసింది ఆ టైంలోనే. తన కథ నాగేశ్వరరెడ్డి గారి డైరెక్షన్లో కుదరడం అనేది కొన్ని కొన్ని కుదురుతాయండి. అంటే మనం ప్లాన్ చేసి ఉండవు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ పోస్టర్ ఉంది, ఈ పోస్టర్ ఫస్ట్ నాకు రాగానే నేను భయపడ్డాను, అదేంటి సాంగ్ లిస్ట్ వేసారు, నాకు అలవాట్లేదు కదా, మీరు సాంగ్ లిస్ట్ వేసారు కాదండి, కాన్సెప్ట్ ఏమన్నా చెప్పాలేమో అంటే నాగేశ్వరరెడ్డి గారు అన్నారు. కొన్ని కొన్ని సినిమాకి అవి చెప్పాల్సింది, కొన్ని కొన్ని సినిమాకి ఎందుకు చూడాలో క్లారిటీగా చెప్పాలి అన్నారు. అండ్ సో రాజ్సిమ్మ, లవ్ యూ, ఐఎమ్ హ్యాపీ యువర్ పార్ట్ దిస్ ఫిల్మ్. మా డిఓపి సాయి శ్రీరామ్, నా డార్లింగ్, మై వెరీ డియర్ ఫ్రెండ్. సో ఐ థింక్ మా మామయ్య గారి తర్వాత నేను అంత కంఫర్టబుల్గా పనిచేసిన డిఓపి అంటే శ్రీరామ్. ఇవాళ ఇక్కడ లేరు, బట్ ఐమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. మా ప్రసాద్ బాబు, మా ఎడిటర్, ఇంతకుముందు టైగర్ చేసాం, నిన్ను వీడని నీడని నేనే చేసాం, ఇప్పుడు తెనాలి రామకృష్ణ బీఏబిఎల్. సో మా గురించి మేము ఎక్కువ చెప్పుకున్న తర్వాత బాగుండదు. సో నాకు తన కజిన్ అన్నమాట, అండ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇండస్ట్రీలో. చాలా టైంలోని ఇండస్ట్రీ అనే కాదండి, ఎక్కడన్నా సరే టాలెంట్కి సంబంధం లేకుండా గుర్తింపు టైంతోనే వస్తుంది. ఆ టైం ఎప్పుడు వస్తుందో మనం ఎవరో చెప్పలేము, మనకు తెలియదు. టైం బాగుంటే అన్ని వర్కౌట్ అయిపోతాయి, టైం బాగాలేకపోతే ఎంత కష్టపడ్డా వర్కౌట్ అవ్వదు. బట్ ఆ ఓపిక మనకు ఉండాలంటే 75 సినిమాలు చేశారండి. తన 75వ సినిమా మా సినిమా తెనాలి రామకృష్ణ అనడం మాగా అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్ కార్తిక్. అంటే తనది నిజంగా చెప్తున్నానండి, ఆల్బమ్గానే మీకు ప్రతి పాట వేరేలా ఉంటుందండి. అంటే మీరు లాస్ట్ కొన్ని సినిమాలో నాకు పాట అంటేనే భయం, మాంటేజ్కి వెళ్ళిపోతే ఎందుకు అని భయపడే రకాన్ని నేను. అలాంటిది ప్రేమ నిశ్చిత్ మాస్టర్ కానీ, శోభి మాస్టర్, నాకే నేను చాలా కొత్త కనిపించానండి. అంటే నాకే నేను స్క్రీన్ మీద నచ్చాను, అబ్బా ఏదో చేశాను అని. సో మీకు నచ్చుతానని కోరుకుంటున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ వెరీ ఇంపార్టెంట్లీ, దిస్ కుడ్ గో లిటిల్ కాంట్రవర్షియల్ బట్ లవ్ యూ హన్సిక, థ్యాంక్ యూ ఫర్. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా అమ్మాయితో నేను 30 రోజులు షూట్ చేశానండి, ఏ ఒక్కరోజు కూడా తను టెన్షన్గానో స్ట్రెస్డ్గానో చూసిందే లేదు. సో
అలాంటి ఒక పాజిటివ్ పర్సన్ సెట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆర్ ఎంటర్టైన్మెంట్ ఆన్ సెట్ హన్సిక మోట్వాణి, థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ అమ్మాయిని ఒక క్వశ్చన్ అడిగానండి, అంటే సినిమా షూటింగ్ అప్పుడు నాకన్నా ఆబ్వియస్లీ సీనియర్, సినిమా షూటింగ్ అప్పుడు నాకన్నా వయసులో చిన్నపిల్లే, బట్ ఇది ఎక్స్పీరియన్స్ వైజ్ సీనియర్ కాబట్టి, నువ్వు ఇన్ని సినిమాలు చేసావు, ఇన్ని హిట్లు వచ్చినాయి, ఏమైనా కొత్తగా అప్పుడప్పుడు కంప్లీట్లీ హట్కే ఏమైనా చేసేవా, ఎందుకు ఎప్పుడు అలా ఆలోచించు అనేది డిస్కషన్లో వస్తే, తను అయింది నాకు సరదాగా సినిమాలు చూడటం ఇష్టం, నాకు నేను థియేటర్కి వెళ్ళి నేను హీరో వచ్చినప్పుడు విజిల్ కొడతాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది హీరో, నేను సినిమాలో నవ్వుతూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తాను, నాకు అలా సినిమా చూడటం ఇష్టం, సో ఆటోమేటిక్లీ నా సినిమాలు కూడా అలాంటి సినిమాలే అవ్వాలి అని కోరుకుంటాను అనింది. నాకు అది తెలియకుండా ఎక్కడో స్ట్రైక్ అయింది, ఎక్కడో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ 1000 ప్రాబ్లంలు ఉన్నాయండి మనకి రోజు రోజుకి లైఫ్లోని, థియేటర్లో కూడా ఒక 10 ప్రాబ్లం కొత్తగా చెప్పాలంటే ఎలా, సరదాగా వచ్చి ఎంజాయ్ చేసి ఒక సినిమా అవ్వాలి అనేది మా కోరిక, అది చాలా బాగుంది నేను నమ్ముతా. సో ఇది టీజర్ చూడండి, ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్, నచ్చితే ప్లీజ్ షేర్ ఇట్, లవ్ యూ ఆల్. ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.